హాసన్ చౌదరి గారు ఒంగోలు ఇంత త్వరగా ఇలాంటి పెద్ద డాక్టర్ని మనం చూస్తామని నేనైతే అనుకోలేదు. ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ విభాగానికి ఒక పూర్తి అథారిటీతో ఉన్నటువంటి మన శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. జనరల్ ఫిజిషియన్ సో అంటే ఎండి, సో ఒక బాడీ మీద టోటల్ కంట్రోల్ ఉంటుంది ఆయనకి. శ్రీ సూర్య విద్యానికేతన్ ప్రారంభించి ఒంగోలు పట్టణ ప్రజలు, పరిసర గ్రామ ప్రాంతపు ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించి ఈ మా స్కూల్ని చాలా ఉన్నతంగా ఎదగడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క శ్రేయోభిలాషికి తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. సో ఈ 20 సంవత్సరాల్లో అయినటువంటి సందర్భంగా ఇక్కడ మేము ఈ సంవత్సరం 2వ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జడ్పీ కాలనీ, శివప్రసాద్ కాలనీకి సంబంధించినటువంటి ప్రజల్లో చాలా వరకు అల్ప ఆదాయ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. సో ఇన్నాళ్ళు మమ్మల్ని ఆదరించినటువంటి వారికి మా వంతుగా మనం ఏదో ఒక రకంగా సహాయపడాలనేటువంటి ఆలోచనతోటి గత 2 సంవత్సరాలుగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం వారి సహాయంతో ఈరోజు మేము మెడికల్ క్యాంప్, ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకు కారణమైనటువంటి కిమ్స్ యాజమాన్యం ప్రధానంగా మేనేజర్ జనరల్ మేనేజర్ గారు అయినటువంటి మూర్తి గారికి, వారి సిబ్బంది అయినటువంటి ప్రధానంగా శ్రీనివాస్ గారికి, మరీ ముఖ్యంగా హాస్పిటల్ వైద్యులకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మా పితృ సమానులైనటువంటి హనుమారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయనకి పాదాభివందనాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఏ విధంగా అయితే ఈ 20 సంవత్సరాల పాటు మేము విద్యాపరంగా కృషి చేస్తున్నాము, ఇంకా బాధ్యత మాకు పెరిగింది. కంపల్సరీగా రాబోయే సంవత్సరాలలో ఎలాంటి విద్యను అందించాలి అనేటువంటి అవగాహన మాకుంది. సో ఆ అవగాహనతో ముందుకు వెళ్తామని చెప్పి అదే ఇంతవరకు ఉన్నటువంటి నమ్మకాన్ని అదే ఉంచి మమ్మల్ని ఇంకా ఫర్దర్గా ఇంకా పెద్దగా ఎదగడానికి ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా శ్రీ సూర్య విద్యానికేతన్ వారి 2వ వార్షికోత్సవ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత మెగా క్యాంప్ని ఆర్గనైజ్ చేశాము. ఈ క్యాంప్లో ఆర్థోపెడిషన్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కమలాసన్ గారు, డాక్టర్ ప్రశాంత్ గారు హై రిస్క్ ప్రెగ్నెన్సీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు అండ్ డాక్టర్ పర్వీన్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈసీజీ జీఆర్బిఎస్తో పాటుగా ఉచితంగా మెడిసిన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. అయితే ఈ క్యాంప్కి విశేషంగా స్పందన వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దీన్ని విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సూర్య విద్యానికేతన్ వారు అనేక కార్యక్రమాలు చేస్తా, దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ మెడికల్ అండ్ విద్య రెండు ఒక చోట తీసుకొచ్చి ఒకే ప్లాట్ఫామ్ మీద సేవలు అందిస్తూ తర్వాత మన సొసైటీని తీసుకోవడమే కాదు సొసైటీకి కూడా మనం ఇవ్వాలనే ఉద్దేశంతో వారు చేసే వారి ఆశయం చాలా గొప్పది. ఈ ఆశయానికి మా వంతుగా మేము ఎప్పుడు కూడా కలిసి పనిచేస్తామని
విన్నవిస్తున్నాను. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, ఈరోజు స్టూడెంట్స్, ఫిమేల్ స్టూడెంట్స్కి, ఆడపిల్లలకి వాళ్ళ తీసుకోవాల్సిన హైజీను, వాళ్ళకి ఇప్పుడు వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా 13-14 ఏళ్ళ పిల్లలు వీళ్ళందరితో కూడా 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలకి మన అవేర్నెస్ టాక్ డాక్టర్ ప్రశాంతి గారు ఇస్తూ ఉన్నారు. ఇవి ఇట్లాంటివి మనం విరివిగా ఉపయోగించుకుని అవేర్నెస్ పొంది వాళ్ళ పర్సనల్ హైజీన్ కానీ, మెన్స్ట్రల్ హైజీన్ కానీ ఇవన్నీ కూడా కేర్ తీసుకుంటే వాళ్ళు కూడా భావి భారత పౌరులుగా మంచి విద్యార్థినులుగా తీర్చిదిద్దబడతారన్న ఉద్దేశంతో ఈ క్యాంపుని ఆర్గనైజ్ చేసినందుకు, ఈ అవేర్నెస్ టాక్కి మాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీ సూర్య పబ్లిక్ స్కూల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సూర్య పబ్లిక్ స్కూల్ వారిని నేను గత 40 సంవత్సరాలుగా పాత మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఎరుగుదును. వెంకటరామరెడ్డి గారి కిందకి మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత తరచూ ఆ స్కూల్కి నేను ఏదో ఒక సందర్భంలో వెళ్ళడం జరుగుతున్నది. స్కూలు ఈ కాలాన్ని బట్టి హై స్టాండర్డ్లో నడుస్తుంది అని చెప్పి నేను తప్పకుండా చెప్పగలను. ఎందువల్లంటే ఇట్లాంటి ప్రజాహిత కార్యక్రమాలే కాకుండా స్కూలులో సాహిత్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలన్నింటినీ పిల్లవాళ్ళ మనసుల్లోకి తీసుకెళ్ళటం అని అంటే భావి పౌరుల మనసుల్లో అవన్నీ కూడాను చేర్చటం అనే అర్థం. ఇంకా 2-3 సార్లు అయితే మాక్ పార్లమెంటు కూడా జరిపారు. ప్రతి విద్యార్థి అందులో పాల్గొన్న వాళ్ళు పార్లమెంటు సభ్యుడిగా ఫీల్ అయినారు. పార్లమెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. అదే ప్రజలకు రేపు వాళ్ళు పార్లమెంటు సభ్యులైతే చెప్పబోతున్నారు. కనుక అట్లాంటి కార్యక్రమాలలో కూడాను వాళ్ళ విద్యార్థులకు అవకాశం ఇస్తూ ఆ విద్యార్థిలో కానీ పై స్థాయిలోకి తీసుకెళ్లేదానికి చాలా కృషి చేస్తున్నారు. వెంకటరామరెడ్డి విద్యారంగంలో దాదాపుగా 37-38 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. కార్పొరేట్ కాలేజీలు, నారాయణ చైతన్య కాలేజీల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ స్కూలు ఈ విధంగా వెంటనే ఆ కాలేజీ ఆ స్కూలు ఓపెన్ చేసిన కొద్ది రోజులకే ఈ బిల్డింగ్ కట్టి కొత్తగా కాలేజీ ఇక్కడ కూడా స్కూలు ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఆయన మెటల్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కనుక ఆయన వాళ్ళ విద్యార్థులకు అంకితమైపోతున్నటువంటి మేనేజ్మెంట్లో ఉన్నాడు. అట్లాంటి మేనేజ్మెంటు ఈ పిల్లకాయలకు ఇక్కడ దొరకటం వారి అదృష్టం. అట్లా ఈ కార్యక్రమాలంతట్లో విద్యార్థులని భావి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆయన చేసేటటువంటి వివిధ రంగాలలోని కృషిని నేను అభినందిస్తూ. నా పేరు డాక్టర్ కమల్ హాసన్ అండి. నేను చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈ మెగా క్యాంప్ని కండక్ట్ చేస్తున్నటువంటి విద్యావేత్త మన వెంకటరామరెడ్డి గారిని ప్రత్యేకంగా మనం అభినందించాలి. ఎందుకంటే కేవలం విద్య మాత్రమే కాకుండా ఒక సామాజిక విలువలు, ఒక మంచి నడవడికని పిల్లలందరికీ కూడా బాగా చేస్తూ వాళ్ళందరి ఆరోగ్యానికి, వాళ్ళ పేరెంట్స్ ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిచ్చి ఈ వైద్య సేవరాన్ని నడుపుతున్నారండి. ఇంకా ఎన్నో సేవలు భవిష్యత్తులో మా కిమ్స్ హాస్పిటల్ యొక్క సహాయ సహకారాలతో సార్ కోరిన వెంటనే చేస్తామని మేము చెప్తున్నాము. అదేవిధంగా సార్ వెంకటరామరెడ్డి సార్ గారి స్కూల్లో భవిష్యత్తులో మరెంతో బాగా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా డెఫినెట్గా మా కిమ్స్ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయండి. ముఖ్యంగా మా కిమ్స్ హాస్పిటల్ గురించి చెప్పదలుచుకుంటే, మా కిమ్స్ హాస్పిటల్ ఫస్ట్ టైం నెల్లూరులో 2001లో స్టార్ట్ చేయడం జరిగిందండి. తర్వాత సెకండ్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. అది బాగా సక్సెస్ఫుల్ అయిన తర్వాత మా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్రావు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేమందరం కూడా నెల్లూరు లాంటి చిన్న ప్లేసుల నుంచి, మారుమూల గ్రామాల నుంచి వచ్చాం. పేద ప్రజలకు ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో కేవలం డబ్బే ప్రధానం, కేవలం ధనార్జనే ప్రాధాన్యత లేకుండా పేద ప్రజలకి ఏదన్నా అవకాశం అంటే తక్కువ రేట్లో చేయాలి. మనకు ఎలాగో హైదరాబాద్ లాంటి కార్పొరేట్లో లాభాలు గడిస్తున్నాం కాబట్టి పేద ప్రజలకి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో మన ఒంగోలులో కిమ్స్ హాస్పిటల్ని, కార్పొరేట్ హాస్పిటల్ని లాభాపేక్ష లేకుండా ప్రారంభించారండి. ఈరోజు పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం చేస్తున్నారు. డబ్బు లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డుల కింద, తెల్ల కార్డుల కింద, ఎంప్లాయీస్కి ఈహెచ్ఎస్, పెన్షనర్స్కి పెన్షనర్స్ కార్డు కింద, తర్వాత ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి, అలా రకరకాలుగా అన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయండి. జనరల్గా కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఏదో
ధనికులకు మాత్రమే అనేటువంటి అపోహ అయితే ఉన్నది. మా హాస్పిటల్లో మీరు వచ్చారంటే బయటికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అదే చిన్న నర్సింగ్ హోమ్స్కి అలా వెళ్తే ప్రతి దానికి వేరే హాస్పిటల్కి వెళ్ళి రావాలి, ప్రతి చిన్న టెస్ట్ కూడా ఇంకో చోటుకు వెళ్ళాలి. మా హాస్పిటల్లో ముఖ్యంగా అన్ని సేవలు ఉన్నాయండి. కార్డియాలజీ డిపార్ట్మెంట్, కార్డియో థొరాసిక్ సర్జరీ, గుండె ఆపరేషన్లు, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ అంటే మూత్రపిండాల సమస్యలు ఉన్న వాళ్ళకి, యురాలజీ డిపార్ట్మెంట్, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్, గైనకాలజీ అండ్ ఆప్స్టిక్స్ డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, ఆఫ్థమాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, డెంటల్ డిపార్ట్మెంట్, రేడియాలజీ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కటి మా దగ్గర ఉందండి. కిమ్స్ వారి సర్వీసెస్ ప్రజలందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరటం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటరామరెడ్డి గారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటరామరెడ్డి గారికి ముఖ్యంగా మా అభినందనలు తెలుపుకుంటూ, ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదైనా బాగలేక